राष्ट्र प्रगति प्रस्थान देश नलुदिक्कुला चाटेला तेलंगाणा दशाब्दी उत्सवालु जरगालनी मुख्यमंत्री केसीआर स्पष्टं चेशारु। राष्ट्रावतरण वेडुकल्लो भागंगा बीसी एमबीसीलकु लक्ष रूपायल उचित सायं कार्यक्रमानि प्रारंभिंचालनि कलेक्टर्लनु आदेशिंचारु। गृहलक्ष्मी पथकं द्वारा नियोजकवर्गानिकि 3000 मंदिकि चोप्पुन 3 दशललो 3 लक्षल रूपायलु मंजूरु चेयालन्नारु। 4 लक्षलकु पैगा एकरालकु पोडु पट्टालु पंपिणी चेयालनि निर्देशिंचारु। दशाब्दी वेडुकल निर्वहण कोसं कलेक्टर्लकु 105 कोट्लु मंजूरु चेस्तुन्नट्लु मुख्यमंत्री प्रकटिंचारु। राष्ट्र अवतरण दशाब्दी उत्सवाल निर्वहण प्रभुत्वं चेपट्टिन संक्षेम पथकालनु प्रजलकु चेरवेयडंपै मुख्यमंत्री केसीआर कलेक्टर्लकु दिशा निर्देशं चेशारु। कलेक्टर्ल समावेशंलो पलु कीलक अंशालपै सीएम निर्णयालु वेल्लडिंचारु। दशाब्दी उत्सवाल्लो भागंगा जून 9వ तेदीन संक्षेम संबुराल्लो बीसी एमबीसी कुलवृत्तुलकु लक्ष रूपायल आर्थिक सायं कार्यक्रमान्नि प्रारंभिंचनुन्नट्लु तेलिपारु। बीसी कुलवृत्तुलनु कापाडडमे राष्ट्र प्रभुत्व लक्ष्यमन्नारु। कुलवृत्तुल मीद जीवनं कोनसागिस्तुन्न विश्वकर्मलु तदितर बीसी एमबीसी कुलालनु आदुकुनेंदुकु सर्कारु लक्ष रूपायल उचित आर्थिक सायं अंदिस्तुंदनि प्रकटिंचारु। बीसी संक्षेम शाख मंत्री गंगुल कमलाकर् अध्यक्षतन एर्पाटैन मंत्रिवर्ग उपसंघं विधि विधानालु खरारु चेयालनि चेप्पारु। बीसी एमबीसी कुलालकु आर्थिक सायं संक्षेम संबुराल्लो अंदिंचनुन्नट्लु मुख्यमंत्री विवरिंचारु। జూన్ 24 నుంచి 30 వరకు గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ చేయనున్నట్లు చెప్పారు। రాష్ట్రవ్యాప్తంగా 2845 గ్రామాలు తాండాలు గూడాల పరిధిలోని ఆదివాసీ గిరిజనుల ఆధీనంలో ఉన్న 4,1405 ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు। తద్వారా 150224 మంది గిరిజనులకు లబ్ధి చేకూరుతుందని స్పష్టం చేశారు। పోడు భూముల పట్టాలు అందించిన వెంటనే లబ్ధిదారుని పేరుతో ప్రభుత్వమే బ్యాంకు ఖాతా తెరిపించి రైతు బంధు అందించనున్నట్లు मुख्यमंत्री తెలిపారు। వీరితో పాటు 3,08,000 మంది ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా రైతు బంధు వర్తింప చేస్తామని చెప్పారు। నియోజకవర్గానికి 3,000 చొప్పున అర్హులైన లబ్ధిదారులకు గృహలక్ష్మి పథకాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు। కలెక్టర్ల ఆధ్వర్యంలో గృహలక్ష్మి పథకం కొనసాగుతుందన్న సీఎం ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఆయా దశలను ఫోటోలు తదితర మార్గాల ద్వారా నిర్ధారించుకొని నిర్మాణ పనులను పర్యవేక్షిస్తూ దశలవారీగా అమలు చేయాలని చెప్పారు। సొంత ఇంటి స్థలాలు ఉన్న లబ్ధిదారులకు మొదటి దశ బేస్మెంట్ దశలో 100,000 రూపాయలు స్లాబ్ దశలో మరో 100,000 ఇంటి నిర్మాణం పూర్తైన ఆఖరి దశలో మరో 100,000 రూపాయలు మొత్తంగా 300,000 ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు। ఇందుకు సంబంధించి నిర్దిష్ట విధివిధానాలు రూపొందించి కలెక్టర్లకు పంపాలని సిఎస్ శాంతికుమారిని ఆదేశించారు। ప్రతి నియోజకవర్గానికి 1,100 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి క్రమపద్ధతిలో దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు। గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కూడా దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రారంభించి దశలవారీగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు। జూన్ 2 నుంచి 3 వారాల పాటు సాగే దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ ఘనకీర్తిని చాటి చెప్పేలా పండుగ వాతావరణంలో జరపాలని సీఎం అన్నారు। ఉత్సవాల నిర్వహణ కోసం కలెక్టర్లకు 105 కోట్ల విడుదలకు ఆర్థిక శాఖను ఆదేశించారు। జిల్లా విస్తీర్ణం స్వరూపాన్ని బట్టి ఒక్కో జిల్లాకు 2 నుంచి 5 కోట్ల రూపాయల వరకు కేటాయించారు। మంత్రులు శాసనసభ్యులు ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు। ప్రగతి ప్రస్థానంలో ఆదర్శంగా నిలిచిన ఆయా శాఖలను అభినందించారు। వ్యవసాయం విద్యుత్ సాగునీరు ఆర్ఎండ్బి శాఖల మంత్రులు అధికారులను కేసీఆర్ అభినందించారు। వ్యవసాయం ఐటీ పరిశ్రమలు విద్యుత్ సహా అన్ని రంగాల్లోనూ తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉందని పేర్కొన్నారు। గుజరాత్ మహారాష్ట్ర తమిళనాడు పంజాబ్ హర్యానాలను దాటి రాష్ట్రం దూసుకుపోతుందని సీఎం వివరించారు। రాష్ట్ర విద్యార్థుల నీట్ ఐఐఎస్ పోటీ పరీక్షల్లో దేశంలోనే ముందు వరుసలో ర్యాంకులు సాధిస్తూ తెలంగాణ కీర్తిని చాటుతుండడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు। సివిల్ సర్వీసెస్ లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకును సాధించిన నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు కూతురు ఉమాహారతిని సమావేశం అభినందించింది। 21 రోజుల పాటు జరిగే దశాబ్ది ఉత్సవాలను జిల్లాల వారీగా వీడియో రికార్డు చేసి భద్రపరచాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు। నియోజకవర్గాలు జిల్లాల వారీగా జరిగిన అభివృద్ధిని తెలిపేలా 10 ప్రగతి నివేదిక పుస్తకాలను ముద్రించి అందరికీ అందించాలని తెలిపారు। ఇప్పటికే నిర్ణయించిన మేరకు ఆయా రంగాల్లో సాధించిన అభివృద్ధిపై డాక్యుమెంటరీలు సిద్ధమవుతున్నాయని వాటిని ఉత్సవాల సందర్భంగా ప్రదర్శించాలని కేసీఆర్ ఆదేశించారు। రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఉత్తమ పారిశుద్ధ్య కార్మికులను గుర్తించి సన్మానించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు। పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివన్న ఆయన సఫాయన్న నీకు సలామన్న అనే నినాదంతో ప్రభుత్వం గొప్పగా గౌరవించుకుంటుందని తెలిపారు।
మనుషులు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతూ తోటి మానవుల కోసం వారి జీవితాలను త్యాగం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు భగవంతుని అంతటివారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఉత్తమ సఫాయి కార్మికులను గుర్తించి మహిళా పురుష కార్మికులకు అవార్డులు అందిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలు అనుసరించి తెలంగాణ అభివృద్ధి దేశం నలుదిక్కులా కనిపించేలా పండుగ వాతావరణంలో దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు కృషి చేస్తామని కలెక్టర్లు తెలిపారు.